నమస్కారం సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గుజరాత్ లో తౌక్తే తుఫాన్ బీభత్సం, 13 మంది మృతి. ప్రభావిత ప్రాంతాల్లో నేడు పర్యటించున్న ప్రధాని. దేశ జనాభాలో ఇప్పటివరకు 2% మందికే వైరస్, 98% మందికి ముప్పు పొంచి ఉందన్న కేంద్రం. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 48 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్న 324 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తగ్గిపోయిన ఆక్సిజన్ నిల్వలు, ఏపీకి రోజు 70 టన్నులు గండిపడే సూచనలు. పిల్లలకు కరోనా టీకాపై భారత్ బయోటెక్ ప్రయత్నాలు, 2 వారాల్లోపు 2-3 దశల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం.